హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్ చెమటోడుస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. హుజూరాబాద్ వారిలోకి దిగిన కారు పార్టీకి తొలుత పార్టీ క్యాడరే కనిపించలేదు. మెజార్టీ కార్యకర్తలు ఈటెల వెంట వెళ్లడంతో అధిష్టానం కంగారు పడిపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఈటెల క్యాంపు నుంచి ఒక్కొక్కరిని లాగడం మొదలుపెట్టింది. బంపర్ ఆఫర్లు ఇస్తూ వారిని తమ బాస్కెట్లో వేసుకుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈటెలకు సపోర్ట్గా ఉన్నారని తెలిస్తే చాలు, నయానో భయానో తమ వైపునకు తిప్పుకుంది. కట్ చేస్తే కారు ఓవర్లోడ్ అయిపోయింది. ఎక్కేవారే తప్ప దిగేవారు లేకపోవడంతో కిటకిటలాడుతోంది. అయితే ఈ ఓవర్లోడ్ రాను రాను పార్టీని ముంచుతుందా తేల్చుతుందా అన్నది అధిష్టానాన్ని కలవరపెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు ఈటెల అజమాయిషి ఉండడంతో ఆయన చెప్పినట్టు విన్న నేతలు తమ స్థాయి ఏంటో తెలుసుకొని మసలారు. పార్టీలో ఎవరెవరితో ఎలా మెలగాలో అర్థం చేసుకొని ఆ విధంగా నడిచారు. కానీ ఈటెల వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఎవరికి వారు తాము పెద్దవారిమి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అనేక గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యవర్గంలో వర్గపోరు నడుస్తున్నట్టు తెలుస్తోంది. తాము మంత్రి గంగుల పిలిస్తేనే వచ్చామని కొందరు, హరీష్ రావు ఆహ్వానిస్తే వచ్చామని మరికొందరు, కొప్పులు స్వాగతిస్తే వచ్చి చేరామని ఇంకొందరు. ఇలా ఎవరికి వారు తామేం తక్కువ కాదని నిత్యం వాదులాడుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటివి పదుల సంఖ్యలో గొడవలు అధిష్టానం వరకు చేరాయని, వీరి మధ్య కొట్లాట చూస్తుంటే అసలుకే ఎసరు వచ్చేలా ఉందన్న భయాన్ని వ్యక్తం చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాడర్ మాత్రమే కాదు, లీడర్ల మధ్య కూడా ఇలాంటి పెద్దరికం విభేదాలే నడుస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడంటే గెల్లుకు సీటిచ్చారు, కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని టచ్లో ఉండాలని, గెల్లు కోసం ప్రచారానికి వెళ్లిన కొందరు తమ గురించి ప్రచారం చేసుకోవడమే ఎక్కువైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి మధ్య ఈ విషయంలో ఒక రకమైన కోల్డ్ వార్ జరుగుతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిన్నగాక మొన్నొచ్చి తమపై పెత్తనం చేయడమేంటని వీరిద్దరిపై కొందరు నియోజకవర్గ స్థాయి నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఈటెలను గెలిపించిందే తామని, టికెట్ పొందేందుకు అంతకంటే అర్హత ఏం కావాలని ఎవరికి వారు అనుకుంటున్నారట. ఇలా నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో ఈ ఓవర్లోడ్ కారు ఎక్కడ మునిగిపోతుందో అని పార్టీలోనే కొందరు ఆందోళనగా ఉన్నారు.